రే రాజు సార్ చెప్పండి సార్ మన కాడ పనిచేసి ఆ మొత్తాన్ని అందరిని రమ్మని చెప్పేసి ఈ రోజు నా బర్త్డే ఈ రోజు నువ్వు ఏం కోరుకున్నా కానీ స్టాఫ్లు అందరికి ఇచ్చేస్తున్నా నీకు కూడా నీకేం కావాలి చెప్పు సార్ నాకు అక్కడ 4 సెంట్ల స్థలం ఇప్పేయండి సార్ ఏ కుమార్ ఈ రోజు నా బర్త్డే నీకేం కావాలో కోరుకో ఖచ్చితంగా ఇప్పిస్తా సార్ మా అబ్బాయికి హాస్పిటల్ తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు కావాలి సార్ మీ అబ్బాయికి హాస్పిటల్ బాగాలేదా రాజు సార్ మన కుమార్కి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపించు జాన్ సార్ ఈరోజు నా బర్త్డే ఏం కావాలో చెప్పు నీకు సార్ మీ ఇంట్లో ఒక వ్యక్తిగా నన్ను పెట్టుకోండి సార్ అంతే అంటావా అలాగే ఈరోజు నా బర్త్డే కాబట్టి ఖచ్చితంగా నేను కాదనలేను కాబట్టి ఈ రోజు నుంచే నువ్వు నా ఇంట్లో వ్యక్తివి ఓకేనా సరే చూసారా ఫ్రెండ్స్ ఒక వ్యక్తి డబ్బులు కావాలన్నాడు ఒక వ్యక్తి స్థలం కావాలన్నాడు ఇంకో ఎంతెంత మంది వచ్చారు కానీ అన్నీ మేము చూపించలేదు కానీ ఒక చివరిలో వచ్చిన వ్యక్తి మాత్రం ఇంట్లో ఖాళీ నాకు స్థానం ఏమన్నాడు అంటే ఇప్పటి నుంచి అతని దగ్గర ఉండే కార్ అయినా అతని దగ్గర ఉండే భోజనం చేయొచ్చు అతని దగ్గరతో అన్నీ చేయొచ్చు సో అతను కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అతనికి అన్నీ వచ్చేలాగా చేసింది అది తెలివిగా ఆలోచించేటువంటి గొప్పతనం.